శ్రీరామనవమి పండుగ యొక్క విశిష్టతను తెలుసుకోండి. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాట లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తరువాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజల విశ్వాసము. శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచలమందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. రామాయణంలో అయోధ్యకు రాజైన దశరథుడికి 3 భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఆయనకు ఉన్న బాధ అంతా సంతానం గురించే. సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని సలహా ఇచ్చాడు. ఋష్యశృంగ మహామునికి యజ్ఞాన్ని నిర్వహించే బాధ్యతను అప్పజెప్పమన్నాడు. వెంటనే దశరథుడు ఆయన ఆశ్రమానికి వెళ్ళి ఆయనను తన వెంట అయోధ్యకు తీసుకుని వచ్చాడు. ఈ ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికిచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు. దశరథుడు అగ్నిలో సగభాగం మొదటి భార్య కౌసల్యకు, 2వ సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇచ్చాడు. వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి 2వ భార్య అయిన సుమిత్రకు ఇచ్చారు. కొద్ది కాలానికే వారి 3 గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌసల్య రామునికి జన్మనిచ్చింది. అలాగే కైకేయి భరతుడికి, సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం, రావణుని అంతమొందించడానికి అవతరించినవాడు. ఈ పండగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లలో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తుంటారు. చివరగా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు. చైత్ర నవరాత్రి మహారాష్ట్రలో లేదా వసంతోత్సవం ఆంధ్రప్రదేశ్లో 9 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు. ఆలయంలో పండితులచే నిర్వహింపబడే ఈ సీతారాముల కళ్యాణానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. బెల్లం మిరియాలు కలిపి తయారు చేసే పానకం చాలామందికి ప్రీతిపాత్రమైనది. ఉత్సవమూర్తుల ఊరేగింపు, రంగునీళ్లు చల్లుకుంటూ ఉల్లాసంగా ఈ వసంతోత్సవం జరుగుతుంది. దేవాలయాలను అందంగా విద్యుద్దీప కాంతులతో అలంకరిస్తారు. రామాయణాన్ని పారాయణం చేస్తారు. శ్రీరామునితో పాటు సీతాదేవిని, లక్ష్మణుని, ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది. భద్రాచలంలో రామదాసుచే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి తన తల మీద సీతారామ కళ్యాణ తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తారు. దేశంలోని ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం. సాధారణంగా ఈ పండుగ మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఉదయాన్నే సూర్యభగవానునికి ప్రార్థన చేయడంతో ఈ ఉత్సవం ఆరంభమవుతుంది. శ్రీరాముడు జన్మించినట్టుగా చెప్పబడుతున్న సమయం మధ్యాహ్నం కావున ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తుంటారు. ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది ఊరేగింపు. ఈ ఊరేగింపు ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ అందంగా అలంకరించిన రథం. అందులో రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుల వేషాలు ధరించిన 4 వ్యక్తులు ఈ రథంతో పాటుగా పురాతన వేషధారణతో రాముని సైనికుల్లా కొద్దిమంది అనుసరిస్తారు. శ్రీరామనవమి వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. వేసవిలో సూర్యుడు ఉత్తరార్ధగోళానికి చేరువుగా వస్తాడు. సూర్యుడు రాముడు జన్మించిన సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెబుతారు. ఈ వంశానికి చెందిన ప్రముఖ రాజులు దిలీపుడు, రఘు మొదలైన వారు. వీరిలో రఘు ఖచ్చితంగా మాట మీద నిలబడేవాడిగా ప్రసిద్ధిగాంచాడు. శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి తన పినతల్లి కైకకు ఇచ్చిన మాట కోసం 14 ఏళ్ల వనవాసం చేశాడు. దీనివల్లనే రాముని రఘురాముడు, రఘునాథుడు, రఘుపతి, రాఘవేంద్రుడు మొదలైన పేర్లతో పిలువబడుతుంటాడు. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.